अक्टोबर 4వ తారీఖు నాడు దేశ రాజధాని ఢిల్లీలో మొదలైనటువంటి రైతు ఉద్యమం మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి సక్సెస్ అవ్వంత వరకు కూడా విశ్రమించకుండా వెనుకడగేయకుండా పోరాడిన రైతాంగానికి మా అందరి ధన్యవాదాలు మరి తలవంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం రైతాంగానికి ప్రతి ఒక్క రైతు ఇవాల ఢిల్లీలో పోరాడేటువంటి రైతులను ఆదర్శంగా తీసుకోవాలి రైతు పోరాటాలే ఇవాల కేంద్ర ప్రభుత్వం ఏదైతే అంబానీ ఆదాయాల కోసం తీసుకొచ్చినటువంటి వ్యాపార బిల్లులు ఉన్నాయో అవి రద్దు చేయడానికి కేవలం రైతులు చేసినటువంటి మొక్కవోని దీక్షతో వెనుకడుగు వేయకుండా 57 మంది తోటి రైతులు చనిపోయినా కూడా వెనుకడుగు వేయకుండా పోరాడి సాధించుకోవడమే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యాపార చట్టాలను అమలు చేయకుండా 1.5 సంవత్సరం వాయిదా వేయడం ఇది రైతు విజయం రైతు సాధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం ఈ రైతు పోరాటానికి మొట్టమొదట మరి మద్దతు ఇచ్చి రైతులకు తోడుగా ట్రాక్టర్ ర్యాలీ పెట్టి పంజాబ్ హర్యానా ప్రాంతాలలో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్ర శాఖలకు ఆదేశించి మరి గత 3 నెలల పోరాట అంటే 2 నెలల పోరాటాన్ని కొనసాగడానికి కారణమైనటువంటి మా సోనియా గాంధీ గారికి జాతీయ అధ్యక్షుల వారు రాహుల్ గాంధీ గారికి ఒక రోజంతా కూడా మరి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ రైతుల పోరాటంలో పాల్గొని మరి ముందున్నటువంటి మన రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పోరాటాలే సమస్యలకు పరిష్కారము మొక ఏదైతే మొండి ప్రభుత్వాలు ఉంటాయో మొండి ప్రభుత్వాలు మెడలు వంచాలంటే ఈ రోజు మరి పంజాబ్ హర్యానా ఆ ప్రాంత రైతులు వారికి సపోర్ట్ గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటమే ఇవాల మోడీ ప్రభుత్వానికి మరి చెంటలు పట్టించి ఇవాల రైతు ఎప్పుడైనా రాజే రైతు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అనే విధంగా ఇవాల కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాలను వెనుకకు తీసుకునేంత వరకు పోరాడిండ్రు కాబట్టి ఇవాల తెలంగాణలో కూడా రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే రైతులు కళ్ళల్లో కన్నీళ్లు కాదు కళ్ళల్లో కళ్ళాల కాడుండి కన్నీళ్లు గార్చడం కాదు మన యొక్క సమస్యను పరిష్కారం కావాలంటే బయటికి రావాలి ఇవాల అందరికీ స్ఫూర్తి వాళ్ళ పోరాటం కాబట్టి ఇవాల రైతు సాధించినటువంటి సక్సెస్ గా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి మేము భావిస్తా ఉన్నాం రైతాంగానికి మా ధన్యవాదాలు మరణించినటువంటి రైతు కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తూ మరి వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం।